ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎక్కడికక్కడ నేతలు ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ హన్మకొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ నియంత్రణ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. చీకటి రోజు భారత పార్లమెంటు వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం, అతని కొడుకు కేసీఆర్ గారి కొడుకు